స్వామీ ఎలా ఉన్నారు ఊళ్ళో అందరూ? అందరూ బాగున్నారమ్మా. కోతలు కొయ్యలేదేంటి? ఊళ్ళో కూల్ రేట్ల కోసం గొడవ నడుస్తూనే ఉందమ్మా. అడిగినంత ఇవ్వాల్సిందేనని కూలీలు, నచ్చినంత ఇస్తామని రైతులు, వ్యాపారం ఎటు తేగట్లేదమ్మా. ఈ ఇష్యూలో అన్నలు ఇన్వాల్వ్ అయ్యారా? వాళ్ళు వెనకలేకుంటే ఈ కూలి చేసుకునే వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చినాయి అమ్మా ఎన్ని గుండ్లు? ఇచ్చింది పుచ్చుకుంటమే తప్ప ఏనాడన్నా ఇంత కావాలని అడిగారా ఇళ్ళు? పోనీలే, ఇన్నాళ్ళకైనా వాళ్ళకేం కావాలో నోరు తెరిచి అడగగలుగుతున్నారు. సంతోషమేగా. జాగ్రత్తగా ఉంటుంది. బాగున్నావమ్మా? బాగున్నానన్నయ్య. నువ్వు ఎలా ఉన్నావు? బాగున్నాను. రా లోపలికి వెళ్దాం. సో ప్రయాణం అంతా బాగానే జరిగింది కదా? నీ ఫేవరెట్ నేతిపూరి. రా వడ్డిస్తారా? ప్లేట్ తిప్పు. నాకొద్దన్నయ్యా, నాకు మంచి కాఫీ తాగాలని ఉంది. అమ్మో, నీకు నచ్చినట్టు కాఫీ చేయాలంటే ఆ దేవుడి దిగి రావాలి తల్లి. ఏంటో అన్నయ్య, మంచి కాఫీ తాగకపోతే ఇక ఆ రోజంతా అదోలా ఉంటుంది నాకు. అర్థమైంది. శిరీష అమ్మకి మంచి కాఫీ కావాలి, అంతేగా నేను వెళ్ళి పట్టుకొచ్చేస్తా. ఎక్కడికి స్వామి? మన ఊళ్ళో మెగాస్టార్ హోటల్ ఉందమ్మా, అందులో కాఫీ చాలా బాగుంటుంది, నేను వెళ్ళి పట్టుకొచ్చేస్తా. స్వామి, కాఫీ అంటే అక్కడికి వెళ్ళి వేడివేడిగా తాగాలి. నేను వస్తాను పద. అవునమ్మా, అక్కడ నేను కూడా తాగాను, చాలా బాగుంటుంది. వెళ్ళు. థ్యాంక్ యూ అన్నయ్య. ఏంది మీ పిల్లగాడిక? అవును. ఒకసారి పెట్టుకొని చూస్తా. పెట్టుకో. నేనన్నా బొట్టుని ఏందన్నా నా చంపుతాయంది. సినిమా చూసాడమ్మా, పొద్దున్నే నేను పొలాలు కొంచెం పెట్టాడమ్మా. మంచి కాఫీ పెట్టు. అయితే మేడంకి స్పెషల్ కాఫీయా? ఓకే అమ్మా. ఆడికి చిరంజీవి పిచ్చి. పిచ్చా? కాదమ్మా, ఫ్యాన్. రండమ్మా కాఫీ తాదు కానీ, కూర్చోండి అమ్మా. ఏంటి స్వామి ఇతను? చాలా మంచోడమ్మా, మెగాస్టార్ సినిమాలు చూసిన వాళ్ళు అయిపోతాడు. స్వామి. అమ్మా, ఈ కాఫీ నేను ఎక్కడో తాగాను. మేడంకి స్పెషల్ కాఫీయా? కూర్చో. కాఫీ బాగుంది. ఎవరు చేశారు? మా రవణ పెట్టాడమ్మా. రవి? ఎవరు రమణ? రవణ మేడం పిలుస్తున్నారు. ఇతనే రవణ. శిరీష, మీరా? రవి, నువ్వేంటి ఇక్కడ? కాఫీ బాగుందా? చాలా. అది కాదు రవి, నువ్వు ఇక్కడ? ఈ హోటల్ మనోల్దే. మన ఫ్రెండ్స్ అందరు బాగున్నారా? చాలా బాగున్నారు.